ఆర్పి కిరాక్ ఆర్పి అని జబర్దస్త్ వినిపించేవాళ్ళు మందండి అదేంది ఆర్పి రైడర్స్ అని అదిరిందులు వినిపించేవాళ్ళు. యాక్చువల్గా ఆర్పి అనే రామ్ ప్రసాద్ కదా అసలు పేరు నెల్లూరు నెల్లూరు ఎక్కడ సగుటూరు అనేటువంటి ఒక ఊరిని ఇంత పాపులర్ చేసిన వాడు బహుశా ఎవరు లేరు. ఇతనే పాపులర్ చేశాడు వాళ్ళ ఊరికి. నిజంగా సగుటూరు వాసులు ఎవరన్నా ఉంటే గర్వించవచ్చు మీ ఊరిని ఇంత పాపులర్ చేసినందుకు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఆర్పి నాకు బాగా ఇష్టమైనటువంటి వన్ ఆఫ్ ద కమెడియన్. మా జబర్దస్త్ లోన్లు లేకపోతే అధినేతలు చేసిన ప్రతి కమెడియన్ అంటే నాకు ఇష్టం, బాగా చేస్తాను. సో యాక్చువల్గా ఆర్పి సినిమా ఇండస్ట్రీకి ఒక డైరెక్టర్ అవుదామని వచ్చాడు. ఏదో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. మన హరి గారు ఉన్నప్పుడు శ్రీహరి గారు ఉన్నప్పుడు కొన్ని ఎఫర్ట్లు అయితే జరిగినాయి కానీ అది సరైనటువంటి ప్రాసెస్లో ఏదో వర్కౌట్ కాలేదు. బట్ మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఒక సినిమా తన కోరిక మేరకు తన ఆశయం మేరకు లేదా తన గోల్ పెట్టుకుని వచ్చాడు డైరెక్టర్ అవ్వాలని. సో తను ఇవాళ కొత్త వాళ్ళతోటి ప్లస్ జడి చక్రవర్తి ఉన్నారంట. సో మంచి కాన్సెప్ట్ అవుతుంది. ఆయన నెల్లూరు ఆయన ప్రొడ్యూసర్ కూడా. ఈ పేరండి అరుణాచలం గారు. అరుణాచలం గారు ఆర్పి జడి చక్రవర్తి డెఫినెట్గా నాకు ఎందుకు ఆర్పి ఏంటంటే రెగ్యులర్ సినిమా అయితే రాదు ఆర్పి దగ్గర నుంచి. స్క్రిప్ట్లు కూడా ఇప్పుడు రెగ్యులర్ స్క్రిప్ట్ చేయడం అన్ని వింత స్క్రిప్ట్లు చేస్తుంటాడు. సో నేనైతే గ్యారంటీ చెప్పగలను రెగ్యులర్ సినిమా అయితే కాదు, ఖచ్చితంగా ఏదో కొత్తగా కొత్తగా చేస్తాడు. డెఫినెట్గా అందరికి నచ్చే విధంగానే ఉంటుందని నా నమ్మకం. ఆల్ ది బెస్ట్ ఆర్పి అండ్ ఆల్ ది బెస్ట్ అండి అరుణాచల్ గారు. ఆల్ ది బెస్ట్. మీ ప్రొడక్షన్ పేరు చెప్పలేదు అండి. శ్రీ పద్మజ పిక్చర్స్. వెరీ గుడ్. మంచి పేరు పెట్టుకున్నారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఆర్పి. మీ పేరు శరణార్జున్. శరణార్జున్ గారు ఆల్ ది బెస్ట్.